ఎట్టి పరిస్థితుల అసుభద్ర ఇక్కడికి రాకూడదు రారు మేడం ఇలాంటి వాళ్ళ కోసమే స్పెషల్ గా చేయించిన బాంబు మేడం ఈ ఒక్క బాంబు పేలిందంటే వాళ్ళు ముక్కలు ముక్కలు అవుతారు ఈ పెళ్లి జరుగుతుంది సరే సరే ముహూర్తం కాలసం అవుతుంది వెళ్దాం మాట దాటేటువంటి మా అక్కే తర్వాతే నోరు ముసుకున్నాడు మంగళ్య ధారణ చేయండి బాబు ఓం మంగళ్య ధారణ ముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహణం మంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తస్తు ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం నా మాట నేను నిలబెట్టుకున్నాను వదినా ఇప్పుడు నీ వంతు మనోహర్ నువ్వు తాళి కట్టు అత్తయ్య మా వదినకి ఇష్టం లేకుండా పెళ్లి చేయాలని చూస్తే మర్యాదగా ఉండు మనోహర్ పెళ్ళన్నాక ఆయన వాళ్లే కాదు కాని వాళ్ళు కూడా వస్తారు వాళ్ళ కోసం పెళ్ళి ఆపాల్సిన అవసరం లేదు నువ్వు తాళి కట్టు వదిన నీకిచ్చిన మాట ప్రకారం నీ కొడుకు నీకు తీసుకొచ్చి ఇచ్చాను దయచేసి పెళ్ళి నాపు శిరీష సుభద్ర ఏదో మాయ చేయాలని చూస్తుంది వదినా నీకిచ్చిన మాట ప్రకారం నీ కొడుకు నీకు తీసుకొచ్చి ఇచ్చాను దయచేసి పెళ్లి నాపు శిరీష సుభద్ర ఏదో మాయ చేయాలని చూస్తుంది ఈ పెళ్లి ఆపేదాకా బిడ్డను అడ్డం పెట్టుకుంటానని వాళ్ళన్నీ దగ్గర నుంచి బిడ్డని అరువు తెచ్చినా తెచ్చుంటుంది ఇంత క్రిమినల్ తెలివితేటలు ఎలా వస్తాయండి మీకు ఒకవేళ పెళ్ళి ఆపేశానని వదిన చెప్పిన వెంటనే మేం బాబుని తీసుకెళ్తే మళ్ళీ పెళ్లి చేయలేరా పక్కనే పెళ్ళి కొడుకున్నాడు చేతిలో తాళుంది ఇంకే కావాలి అవునదిన ఈ రోజు నుండి నీ కొడుకు నీ దగ్గరే పెరుగుతాడు శిరీష ఏదో ఒకటి చేసి నీ కొడుకు నీ దగ్గరికి నేను తీసుకొస్తాను ఈ పెళ్ళిని మాత్రం ఆపమని చెప్పకు అమ్మా నీకు ముందే చెప్పాను నాకు నా కొడుకు కావాలి వీడి కోసం ఏం చేయడానికైనా వెనకాడను అని అందుకే రిస్క్ అని తెలిసినా పరిస్థితి ఇక్కడి దాకా తీసుకొచ్చింది సుభద్ర మాట ఇస్తే
ప్రాణం పోయినా దాన్ని నిలబెట్టుకుంటుందని నాకు బాగా తెలుసు. అందుకే ఈ పెళ్లి ఆగాలంటే నా బిడ్డని నాకు తెచ్చి ఇవ్వాలని కండిషన్ పెట్టాను. అనుకున్నట్లే ముహూర్తానికి ముందే నా కొడుకు నా దగ్గరికి చేర్చింది. అందుకే నేను ఈ పెళ్లి చేసుకోను. శిరీష, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇప్పుడు పెళ్ళి ఆగిపోతే నీ జీవితం ఏమైపోతుంది? నా జీవితానికి వచ్చిన భయమేం లేదు. నా సర్వస్వం నా కొడుకే. వీడితో సంతోషంగా గడిపేస్తా. బిడ్డ కోసం నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసావు సరే, ఈ పెళ్ళి ఆగినంత మాత్రాన అక్కడ హరి పెళ్ళి ఆగుతుందనుకుంటున్నావా? అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పెళ్లి జరిగినా జరగకపోయినా నాకొచ్చే నష్టమేం లేదు. నా కొడుకు నాకు దక్కాడు, అది చాలు. నీ సంగతి సరేనే, మరి మనోహర్కి ఏం సమాధానం చెప్తావు? నీకోసం అమెరికా నుండి వచ్చాడు. నువ్వు ఓకే అంటేనే కదా పెళ్లి దాకా తీసుకొచ్చాం. ఇంత సడన్ గా పెళ్లి క్యాన్సిల్ అంటే తనేమైపోతాడు? ఈ పెళ్లి క్యాన్సిల్ అయినంత మాత్రాన అతనేమైపోడు. నీకెలా తెలుసు? సారీ ఆంటీ, మీ దగ్గర ఓ విషయం దాచా. ఏంటది? మనం ఈ ఊరికి రాకముందే శిరీష నన్ను పర్సనల్ గా కలిసింది. ఏంటి శిరీష అనేది? అవును మనోహర్, నాకు కావాల్సింది నా కొడుకు. అందుకే ఈ నాటకం ఆడడానికి నిర్ణయించుకున్నా. నీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు, కానీ స్వచ్ఛమేనా కాదా అని నిర్ణయించుకునే అవకాశం నీకే ఇస్తున్నా. మనం ఇష్టపడేవాళ్ళు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకోవడమే స్వచ్ఛమైన ఇష్టం. అంటే నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? అవసరం లేదు. నీకు మోడర్న్ కల్చర్ అంటే చాలా ఇష్టం అంట కదా. అసలైన కల్చర్ అంటే ఏంటో తెలుసా? విడివిడిగా ఉన్నా, విడాకులు తీసుకుని ఉన్నా, ఈ దేశంలో పుట్టిన ఆడది తన భర్త ప్లేస్ ఇంకొకరితో షేర్ చేసుకోదు. నేను అంతే. కాకపోతే నాకిప్పుడు నీ హెల్ప్ కావాలి. చేస్తావా చేయవా అనేది నీ ఇష్టానికే వదిలేస్తున్నా. ఓకే శిరీష, నన్ను హెల్ప్ చేస్తాను. కానీ ఏం చేయాలి? మనిద్దరం నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నామని అందర్నీ నమ్మించాలి. ఎందుకు? అప్పుడే నేనెక్కడ పెళ్లి చేసుకుంటానో అన్న భయంతో అయినా నా కొడుకును నాకు తెచ్చిస్తారు. సరే, ఎలాగూ నిన్ను పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేదు. కనీసం యాక్ట్ చేసైనా తృప్తి పడతా. కానీ ఈ విషయం ఎవరికి చెప్పకు. యాక్టింగ్ చేయటం అంటే సీక్రెట్ ని మెయింటైన్ చేయటమే. నువ్వేం భయపడకు. థ్యాంక్స్.
అది అంటే జరిగింది. అంటే మీ ఇద్దరు కలిసి నన్ను చీట్ చేశారా? చీటింగ్ కాదమ్మా. నా కొడుకు నా దగ్గరికి తెచ్చుకోవడానికి ఆడిన చిన్న డ్రామా. చాలా థాంక్స్ మనోహర్. నువ్వే కనుక హెల్ప్ చేయకపోయింటే నా కొడుకు నా సొంతం అయ్యేవాడే కాదు. చిన్నప్పుడు మా బామ్మ మాట చెప్తూ ఉండేది, హెల్ప్ అడిగింది ఎనిమి అయినా చేతనైనంత సాయం చేయాలి అని. ఎనిమీస్కే చేయాలన్నప్పుడు ఇష్టపడ్డ వాళ్ళ కోసం ఏమాత్రం చేయకపోతే ఎలా? అమ్మోదినా, నీలో మంచి ఆర్టిస్ట్ కూడా ఉందన్నమాట. ఈ మాత్రం చేయకపోతే మా మాట వింటారా మీరు? అది సరే, ఒకవేళ మేము రావడం లేట్ అయినా కానీ అసలు రాలేని పరిస్థితి కానీ వచ్చుంటే ఏం చేసేదానివి? ఈ అబ్బాయిని పెళ్లి చేసుకునేదానివా? మీ పేరేంటండి? అర్చన. అర్చన గారు, చెప్పాం కదండి ఇదంతా నాటకమని. మీరు రావటం లేట్ అయితే మా ముహూర్తం కూడా లేట్ అయ్యేది. ఒకవేళ రాకపోయి ఉంటే మా పెళ్ళే పోస్ట్ పోన్ అయ్యి ఉండేది. అందుకేనా బాబు మొదట అరుంధతి సినిమా అని మాటల్లో పెట్టి ఆలస్యం చేశారు? ఎగ్జాక్ట్లీ. ఎనీవేస్ థ్యాంక్ యూ సుభద్ర, నా కొడుకు నాకు ఇచ్చావు. అయ్యో, బాబంటే గుర్తొచ్చింది. అర్జెంటుకి వెళ్ళి అక్కడ అన్నయ్య సత్య పెళ్ళి ఆపాలి. అవునక్క, పొదిన నిజంగానే పెళ్లి చేసుకుందనుకుని సత్యం మెళ్ళో తాళి కడితే ఇంకేమైనా ఉందా? ఇంత కష్టపడి వృధా అయిపోతుంది. వస్తా వదిన, పద కాదు అర్చన. చిన్నప్పుడు లైన్ ఎడదామంటే ఊళ్ళో లేకుండా చేసేసు. ఇప్పుడు కానీ వయసు అయిపోయినా పర్లేదు, ఇప్పుడైనా ఏదో రకంగా సెట్ చేద్దామంటే ఇప్పుడు పెళ్లి చేసి పంపించేస్తున్నావు. ఇది దారుణం కదా? రే, ఇంకొక్కసారి పెళ్లి అన్న మాట నీ నోట్లో నుంచి వచ్చిందో నాలుక మీద నాగుపావంతో కాటేయించి చంపేస్తా. అంటే నువ్వు ఈ జన్మకి నాకు పెళ్ళి అవునేవా? ఇదిగా ఈ సత్య కాకపోతే ఇంకో నిత్య ఇలాగే ఉండిపోతావేంటి? నాకు పెళ్లి కాకుండా పోతా పిల్ల.
त्वर अर्चुन वति ने निजा अन्न लेदे कुंपल अंटकता त्वर पोनी वी बंड एक्कंडी వస్తావా దీని చేసేయమంటావా వదు నేను వస్తున్నాను రామరి ఎకో मुहूर्ता टाइम अवतुमार बैठी पीलुकोन त्वर पीलुकरि सिंह निशो नीस्कान अलगे मोहम अला चिराग पेटके इधे इदेना इंदाकड़ते बेटर ले
హరి ఇక్కడ ఉన్నావేంటి? పంతులు గారు పిలుస్తున్నారు రా. అమ్మా, శిరీష పెళ్లి అయిపోయి ఉంటుందా? తెలీదురా. ఈ పాటికి అయిపోయే ఉంటుంది. నా పెళ్లి కన్నా 10 నిమిషాల ముందే అతని చేత తాళి కట్టించుకుంటానంది కదా. హరి, అక్కడ జరుగుతుంది రాజేశ్వరి కోడలి పెళ్లి కాదురా, ఆ రేఖ కూతురు పెళ్లి. మనిషి ఒక్కతే అయినా పిలుపు మార్చేసరికి ఎంత తేడా వచ్చిందో చూసావుగా. ఆ వ్యత్యాసం నువ్వు అర్థం చేసుకుంటేనే నీ జీవితం బాగుంటుంది. అమ్మా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? పర్వతనేని వారసుడు అవడమేనా? నేను చేసిన తప్పు? ఈ ఇంటి గౌరవాన్ని ప్రతిష్టని నిలపాలనుకోవడం పాపమా? వదలరా. రమండి. శివరామి, రమండి.